కరోనా వైరస్ తలసేమియా బాధితులను ఇబ్బంది పెడుతోంది. తలసేమియా బాధితులకు ప్రతి 20 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. ఖమ్మంలో ఉన్న 300 మంది తలసేమియా బాధితులకు రక్తం కొరత ఏర్పడింది. వారి ప్రాణాలను కాపాడడానికి రక్తదాతలు ముందుకు రావాల్సింది. దీనిపై మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసీన్ గ్రౌండ్ రిపోర్ట్. కరోనా చేస్తున్న అనేక దుర్మార్గాలలో ఒక దుర్మార్గానికి తలసేమియా బాధితులు కూడా పీడింపబడుతున్నారు. ఆ కోణంలో చూసుకుంటే తలసేమియా బాధితులకి ఖచ్చితంగా ప్రతి 20 రోజులకు ఒకసారి రక్త మార్పిడి చేయాల్సి ఉంటుంది, రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మామూలప్పుడైతే స్వచ్ఛంద సంస్థలు లేకపోతే ఇంకెవరో ఆ పిల్లలకి ఇస్తూ వస్తుంటారు. కానీ ఇప్పుడు ఈ కరోనా టైంలో లాక్డౌన్ టైంలో చాలా కష్టంగా ఉంది వాళ్ళ బ్లడ్ దొరకడం. ఈ నేపథ్యంలోనే కొన్ని స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, కొన్ని బ్లడ్ బ్యాంకులు కావచ్చు పూనుకొని, అంటే ఇప్పుడు ఖమ్మంలో ఉదాహరణ తీసుకుంటే దాదాపు ఒక 300 మంది తలసేమియా బాధిత పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ బ్లడ్ దొరకడం అంటే నిజానికి మామూలు టైంలో క్యాంపులు నిర్వహిస్తారు. ఈ టైంలో క్యాంపు నిర్వహించకూడదు, ఒక దగ్గర జమ కాకూడదు, రావడానికి వీలు లేని వాళ్ళు ఉంటారు. ఈ క్రమంలో చూసుకుంటే ఈ టైంలో చాలా కష్టంగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. లేకపోతే వాళ్ళ ప్రాణాలను కాపాడడానికి బ్లడ్ ఒక్కటే మార్గం. ఈ నేపథ్యంలో చూసుకుంటే ప్రభుత్వం కూడా ఒక జీవో విడుదల చేసింది. ఖచ్చితంగా బ్లడ్ ఇవ్వడానికి వస్తున్నాము, రక్తదానం చేయడానికి వస్తున్నాము అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని ఏమీ అభ్యంతర పెట్టొద్దు, వాళ్ళని రాకుండా చూడొద్దని చెప్పింది. ఈ నేపథ్యంలో ఖమ్మంలో అటువంటి అంటే ఒక బ్లడ్ బ్యాంకు, ఒక డాక్టర్ ప్రదీప్ తన బ్లడ్ బ్యాంక్ ద్వారా, అదేవిధంగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు, రోటరీ క్లబ్ లాంటి స్వచ్ఛంద సంస్థలు కూడా తలసేమియా పిల్లలకి రక్తాన్ని సమకూర్చే పనులు చేస్తున్నాయి. ఇప్పుడు మనం దాన్ని మనం అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ఎట్లా ఉంది ఇప్పుడు ఖమ్మంలో తలసేమియా పిల్లలు చాలామంది ఉన్నారు, ఎట్లా వాళ్ళని ఇచ్చేస్తున్నారు? సార్, నార్మల్గా ఇప్పుడు 2010 నుంచి మా సంకల్ప వాలంటీర్ ఆర్గనైజేషన్ ఆపరేట్ చేస్తున్నాము. సో సంకల్ప నీడిలో దాదాపు 200 నుంచి 250 మంది తలసేమియా మరియు సికిల్ సెల్ పిల్లలు లబ్ధి పొందుతున్నారు. సో 2010 నుంచి మాకు ఎప్పుడు అంటే ప్రాబ్లం రాలేదు. సో ఎవ్రీ 20 డేస్కి ఒకసారి వీళ్ళకి బ్లడ్ ఎక్కించాల్సిన పరిస్థితి, ఏ ఒక్క వారం లేట్ అయినా కూడా వీళ్ళు పిల్లలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ప్రస్తుతానికి ఉంది. సో మామూలు టైంలో ఏదో ఒక కొన్ని ఎన్జిఓస్ కావచ్చు, కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు ఏదైనా కానీ, కొన్ని వాలంటరీ ఆర్గనైజేషన్స్ అండ్ అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ, కొన్ని యూత్ ఆర్గనైజేషన్స్ ఎవరైనా కొద్దిగా వాలంటరీగా వచ్చేసి మరి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ ఇట్లాంటివి ఆర్గనైజ్ చేసి పిల్లలకి బ్లడ్ ఎప్పుడు కూడా కొరతలేదు. సో అడిషనల్గా ఈ 200 మెంబర్స్ తోటి కాకుండా కొంతమంది చుట్టుపక్కల ఇప్పుడు నల్గొండ, మహబూబాద్, తర్వాత భద్రాద్రి కొత్తగూడెం అండ్ సూర్యాపేట, ఈ పక్కన చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా హైదరాబాద్ వెళ్ళి ఎక్కించుకునే వాళ్ళు కూడా ఈ లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతూ తలసేమియా సొసైటీ వాళ్ళు సంకల్ప ఖమ్మంలో ఉంది, మీరు అక్కడే ఎక్కించుకోండి అని వాళ్ళకి అడ్వైస్ చేయడం జరిగింది. సో మాకున్న దీంతో పాటు ఇప్పుడు కొంతమందికి ఎక్స్ట్రా యాడ్ అవ్వడంతో బ్లడ్ తీవ్ర కొరతుంది. సో నార్మల్ టైంలో ఎవరో ఒకరు వాలంటీర్గా వచ్చి డొనేట్ చేస్తూ ఉంటారు, బట్ ఇప్పుడు ఈ కరోనా లాక్డౌన్ ఎఫెక్ట్ వల్ల చాలామంది బ్లడ్ డొనేట్ చేయడానికి బయటికి రావట్లేదు. సో నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ అండి, లైక్ బ్లడ్ డొనర్స్ ఎవరైనా కానీ దయచేసి ముందుకొచ్చి ఈ సంకల్ప నీళ్ళలో ఉన్న తలసేమియా పిల్లలందరినీ ఆదుకోవాలనేది నా యొక్క చిన్న రిక్వెస్ట్. నిజంగా మీరిచ్చే ఈ బ్లడ్ ఒక్కొక్క పిల్లవాడు లేదా ఒక పాప జీవితాన్ని ఒక 4 రోజులు, దాదాపు 3 వారాలు ఎక్కువ ఆయుష్ని ఇస్తుంది. మీరు అఫ్కోర్స్ కరోనా ఎఫెక్ట్ వల్ల స్టే హోమ్ స్టే సేఫ్ అన్నారు, బట్ ఒక్కసారి బయటకు వచ్చేసి దయచేసి ఈ పిల్లల్ని ఆదుకోమనేది నా చిన్న రిక్వెస్ట్. థ్యాంక్ యూ. సార్, మీరు చెప్పండి, అంటే స్వచ్ఛంద సంస్థల్ని ముందుకు తీసుకురావడానికి ఇటువంటి సమయంలో అంటే గుంపులుగా కూడకుండా ఒక్కసారి రాకుండా చేయడం కోసం ఎట్లా చేస్తే బాగుంటుంది? మీరు రోటరీ క్లబ్ తరఫున మీరేం చేస్తారు? క్లబ్ తరఫున కాదండి, జనరల్గా ఆల్రెడీ చెప్పడం జరిగింది. తలసేమియా వాళ్ళకి ప్రతి 20 రోజులకు ఒకసారి బ్లడ్ మారవాలి. అలాంటిది మారకపోతే కనుక వాళ్ళకి ఆయుష్ అనేది ఇది అవుతుంది. కాబట్టి మేము స్వచ్ఛందంగా మేము జనరల్గా అందరికీ అలా వాలంటరీగా నేను విడిగా వచ్చి ఇస్తున్నాను. ప్లస్ అందరికి కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఉత్తపడి ఇచ్చింది అనుకంటే ఈ టైంలో క్లిష్ట పరిస్థితుల్లో బయటకు వచ్చి ఇస్తే ఇంకా అది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది, తలసేమియా పిల్లలకి. కాబట్టి ఎట్లయినా అవకాశం చేసుకొని రావచ్చు. 2 గవర్నమెంట్ కూడా చెప్పింది ఆల్రెడీ, పేపర్లో కానీ న్యూస్లో కానీ చెప్పారు, బ్లడ్ ఇవ్వడానికి వస్తే ఇంకా ఎటువంటి అభ్యంతరం ఉండదు, పోలీసులు కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టరు, మిమ్మల్ని రావడానికి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా రానిస్తారనమాట. కాబట్టి వచ్చిస్తే బాగుంటుంది అని చెప్పని మీకు. తలసేమియా పిల్లల ప్రాణాలు కాపాడుకోవడం మన బాధ్యత, మన కర్తవ్యం. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇది ఓన్లీ ఖమ్మానికి సంబంధించింది మాత్రమే కాదు, అంటే ఖమ్మంలో తలసేమియా పిల్లలకు రక్తం అనేది కాకుండా తెలంగాణలో కావచ్చు, భారతదేశంలో ఎక్కడైనా కావచ్చు, ఎక్కడైనా సరే తలసేమియా పిల్లలకి రక్తం ఇవ్వడానికి వచ్చినప్పుడు ఎవరూ ఆపరు. పౌరులుగా వాళ్ళని కాపాడుకోవాల్సిన మనుషులుగా మనందరి మీద ఉంది. కెమెరామెన్ జకిరేశంతో ప్రసెంట్ టీవీ 5 ఖమ్మం.